జగనన్న కాలనీలో నిర్మాణదారుల సౌకర్యార్థం ఇంటి నిర్మాణం కొరకు బోరు వేసి నీరు సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని గొలుగొండ మండలం వైస్ ఎంపీపీ జక్కు నాగమణి అన్నారు. గొలుగొండలో లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణాలు చేసుకునేందుకు వీలుగా గ్రామ సర్పంచ్ కసిపల్లి అప్పారావుతో కలిసి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంతో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి కావలసినటువంటి అన్ని వసతులు సమకూరుస్తున్నామని ఆమె అన్నారు. అందులో భాగంగానే గొలుగొండ పంచాయతీలో గల జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణదారులు అందరూ నిర్మాణం కొరకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని, వారికి కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే బోర్డులు అన్ని పంచాయతీల్లో గల జగనన్న కాలనీలో వేయడం జరుగుతుందని ఆమె అన్నారు. అలాగే నిర్మాణదారులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా 380 రూపాయలు పైచిలకు విలువగల సిమెంట్ బస్తాను కేవలం 240 రూపాయలు లోపే ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఇనుము రేటు కూడా మార్కెట్ విలువ కన్నా తక్కువ రేటుకే పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి పేదవాడు సొంత ఇల్లు కలగానే ముఖ్యమంత్రి ఆశయ సాధన కోసం ప్రతి పేదవాడు ఇంటి నిర్మాణం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ లెక్కల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కుంచెం లక్ష్మీనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ నుంచి రాము, గృహ నిర్మాణ శాఖ నుండి లక్ష్మీనారాయణ, జక్కు అప్పలస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గొలుగొండ గ్రామ పంచాయతీలో జగనన్న కాలనీ అంటే రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి జగనన్న కాలనీలో నీటి వసతి ఏర్పాటు చేయడం కొరకు ఈరోజు గొలుగొండ గ్రామ పంచాయతీలో జగనన్న కాలనీలో బోర్ రిగ్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గృహ నిర్మాణంలో నిర్మించుకుంటకు వీలుగా లబ్ధిదారులందరికీ కూడా వాటర్ సదుపాయం కల్పించడమే భాగంగా ఈరోజు గొలుగొండ గ్రామ పంచాయతీలో బోర్ వేయడం జరిగింది. పేదలందరికీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని త్వరగా ఇల్లు నిర్మించుకుంటారని కోరుతూ